గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్య శాఖమరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్లజేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవే ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరోహరి అఫాలలోచనశంభు భగవాన్ బాదరాయణ. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. దేహూతి ప్రసారమాధ్యమ ద్వారా రాజవిద్యారాజగుషయోగి నవమాధ్యాయే అద్య నవమశ్లోకస్య తథైవ దశమశ్లోకస్య అధ్యయనం కర్వామహే. 9. నచ మాం తాని కర్మాణి నచ మాం తాని కర్మాణి నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ. ఉదాసీన వదాసీనం ఉదాసీన వదాసీనం ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు. 10. మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం సూయతే సచరాచరం. హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ. జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే. ప్రథమతః నవమ శ్లోక. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. శంకరభాష్య విశేష. నచ మామీశ్వరం తాని భూతగ్రామస్య విషమసర్గనిమిత్తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ తత్ర కర్మణాం అసంబద్ధిత్వే కారణమాహ. ఉదాసీనవత్ ఆసీనం యథా ఉదాసీనః ఉపేక్షకః కశ్చిత్ తద్వత్ ఆసీనం ఆత్మనః అవిక్రియత్వాత్ అసక్తం ఫలాసంగరహితం అభిమానవర్జితం అహంకరోమీతి తేషు కర్మసు. అతః అన్యస్యాపి కర్తృత్వాభిమానాభావః ఫలాసంగాభావశ్చ అసంబంధకారణం అన్యథా కర్మభిర్ బచ్చతే కర్మభిర్బచ్చతే. మూఢ కోశకారవత్ ఇత్యభిప్రాయ.
ప్రాణికోటి యొక్క విషమ సృష్టికి కారణమైనటువంటి కర్మలన్నీ కూడా భగవంతుని బంధించవు. సృష్టిలో ఉన్న వైషమ్యం ఏమిటంటే అసమానత. దానికి కారణం ఆయా ప్రాణులు చేసుకున్న పాప పుణ్యకర్మలు, పుణ్యపాపకర్మలు. వాటితో భగవంతుడికి సంబంధం ఉందా? లేదు. ఆ కర్మలతో సంబంధం లేకపోవడానికి కారణం ఏమిటి? ఉదాసీనుడిలాగా ఉపేక్ష భావంతో ఉంటాడు స్వామి. ఆత్మ అవిక్రియం, ఏ పనులు చేయదు కదా. కనుక కర్మఫలమందు ఆసక్తి, ఆ కర్మలు చేస్తున్నది నేను అనే అభిమానం ఉండవు ఎవరికి? భగవంతుడికి. అలాగే ఇతరుల విషయంలో కూడా కర్తృత్వాభిమానం, ఫలాసక్తి. కర్తృత్వాభిమానము, ఫలాసక్తి లేనప్పుడు కర్మలు వాడిని బంధించవు. భగవంతుడు ఏ విధంగా అతీతంగా ఉంటాడో వారు కూడా అది అతీత స్థితిలో ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది సాధనలో. అలా కాకపోతే ఏమవుతుంది? మూర్ఖుడు సాలెపురుగులాగా కర్మల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఇదానీ అస్మిన్ శ్లోకే పదవిభాగ నా ప్రథమం చ ద్వితీయం మాం తృతీయం తాని చతుర్థం కర్మాణి పంచమం నిబద్ధనంతి షష్టం ధనంజయ సప్తమం ఉదాసీనవత్ అష్టమం ఆసీనం నవమం అసత్తం దశమం తేషు ఏకాదశం కర్మసు ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. పునః పరిగణయామ నా ప్రథమం చ ద్వితీయం మాం తృతీయం తాని చతుర్థం కర్మాణి పంచమం నిబద్ధనంతి షష్టం ధనంజయ సప్తమం ఉదాసీనవత్ అష్టమం ఆసీనం నవమం అసత్తం దశమం తేషు ఏకాదశం కర్మసు ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. ఇదానీ అన్వయక్రమ ధనంజయ తేషు కర్మసు అసత్తం చ ఉదాసీనవత్ ఆసీనం మాం తాని కర్మాణి ననిబద్ధంతి. సులభమైన అన్వయక్రమం. ధనంజయ తేషు కర్మసు అసక్తం చ ఉదాసీనవత్ ఆసీనం మాం తాని కర్మాణి ననిబద్ధంతి. ధనంజయ అర్జున తేషు కర్మసు ఆ ప్రక్రియలందు అసక్తం ఎటువంటి ఆసక్తి లేనటువంటి వాడిని చ మరియు ఉదాసీనవత్ అపేక్ష లేనివాడుగా. ఉదాసీనుడు అంటే ఎవరు? అపేక్ష లేనివాడు. ఉదాసీనవత్ ఆసీనం అపేక్ష లేనివాడులా ఉన్నటువంటి మాం నన్ను తాని కర్మాణి ఆ పనులు ఆ ప్రక్రియలన్నీ కూడా ననిబద్ధ్రంతి బంధించవు. భగవంతుడు ఉదాసీనుడు, తటస్థుడు. కర్మఫలాసక్తి ఆయనకి ఎందుకు ఉంటుంది? అలాంటప్పుడు కర్మబంధం ఆయనకు ఉంటుందా? అదేవిధంగా సాధకులు అటువంటి విశేషమైన ప్రక్రియల్లో ఉన్నప్పుడు, యోగాభ్యాసంలో ఉన్నప్పుడు, సాధనలో పారమ్యం పొందినప్పుడు వాళ్ళకు కూడా కర్మబంధములు ఉండవు అని అర్థం. ధనంజయ అర్జున తేషు కర్మసు ఆ కర్మలయందు అసక్తం సత్తత లేనటువంటి వాటి ఎందు నిమగ్నత లేనటువంటి చ మరియు ఉదాసీనవత్ ఉదాసీనుడు వలె. ఉదాసీనవత్తు అంటే నిర్లక్ష్య ధోరణి ఉన్నటువంటి ఆసీనం అటువంటి ఉదాసీనవత్ ఉదాసీనుడిలాగా తటస్థుడిలాగా ఆసీనం ఉన్నటువంటి మాం నన్ను తాని కర్మాణి ఆ జీవన ప్రక్రియలన్నీ కూడా నా నిబద్ధనంతి బంధించవు. అర్జున సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి లేనివాడను గనక ఉదాసీనుడిలా ఉన్నటువంటి నన్ను ఆ సృష్టిస్థితి కర్మ ప్రక్రియల ఫలితాలు ఎటువంటి ప్రభావాన్ని కలిగించవు. జగత్తు యొక్క సృష్టిస్థితులయ నిమిత్తం భగవంతుడు ప్రత్యేకంగా కొన్ని ప్రక్రియలు ఏర్పాటు చేశాడు. ఆ ప్రక్రియలతో కానీ వాటి ఫలితాలతో కానీ ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. కావు ఆయన యొక్క పర్యవేక్షణలో, ఆయన అధ్యక్షతలో ప్రకృతి ద్వారా ప్రాణుల యొక్క గుణకర్మానుసారం ఉత్పత్తి స్థితి లయత్వాలు జరుగుతుంటాయి. కనుక ఆ సృష్టియాది క్రియలందు భగవంతుడు కర్తృత్వ అభిమానం పెట్టుకోడు, పక్షపాతం పెట్టుకోడు, నిర్లిప్తతో ఉంటాడు. అదే ఉదాసీనత్వం. ఇంకా ఆసక్తి రహితత్వం అంటే ఏమిటి? ఆ కర్మల ఎందు కానీ వాటి ఫలితముల ఎందు కానీ, అంటే చేసే పనుల ఎందు కానీ, వాటి ఆ పని చేయడంలో కలిగే ఫలితముల ఎందు కానీ ఎటువంటి ఆసక్తి ఉండదు, నిమగ్నత ఉండదు.
అందుచేత జనన మరణ హర్ష శోక సుఖ దుఃఖాది కర్మఫల బంధాలు సామాన్యులకు ఉంటాయి తప్ప సాధకులకు ఉండవు. భగవంతుడికి ఏ విధంగా ఉండవో గుణాతీత స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడికి ఎటువంటి కర్మబంధం ఉండదో యోగులకు సాధకులకు కూడా అటువంటి విశేషమైన ప్రభావం అసక్తత నిర్లిప్త ఉదాసీనత ఉంటూ ఉంటాయి. అంతేత కర్తృత్వ అభిమానం కానీ ఫలాసక్తి కానీ లేకుండా దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించేటటువంటి సాధకులకు కర్మబంధ విముక్తి అనేది సులభంగా లభిస్తుంది. వాళ్ళకు మోక్షం చాలా సులభంగా లభిస్తుంది. ఇదానీ అస్మిన్ శ్లోకే శబ్దరూపాణి నా అవ్యయం లేదు కాదు చ మరియు అది కూడా అవ్యయమే. మాం దకారాంత త్రిశులింగేశు స్వరూప అస్మశబ్ద ద్వితీయ ఏకవచనాంత మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ తాని దకారాంత నపుంసకలింగ తచ్చబ్ద ప్రథమైకవచనాంత తత్ తే తాని కర్మాణి కర్మన్ శబ్ద నకారాంత నపుంసకలింగ ప్రథమా బహువచనాంత కర్మ కర్మణి కర్మాణి నిబద్ధనంతి పరస్మైపది వర్తమాని లట్ ప్రథమ పురుష బహువచనాంత నిబద్ధనతి నిబద్ధనత నిబద్ధనంతి ధనంజయ అకారాంత పుణ్యంగ సంబోధన ప్రథమైకవచనాంత హే ధనంజయ హే ధనంజయౌ హే ధనంజయా ఉదాసీనవత్ ఇది అవ్యయం ఉదాసీనుని వలె ఆసీనం అకారాంత ద్వితీయ ఏకవచనాంత రామశబ్దవత్ రామం రామో రామాన్ తద్వత్ ఉదాసీనం ఉదాసీనౌ ఉదాసీనాన్ ఆసీనం ఆసీన శబ్ద అకారాంత పుణ్యంగ ద్వితీయకవచనాంత ఆసీనం ఆసీనౌ ఆసీనాన్ అసక్తం అసక్త శబ్ద అకారాంత పుణ్యంగ ద్వితీయకవచనాంత అసక్తం అసక్తౌ అసక్తాన్ తేషు దకారాంత నపుంసకలింగ తచ్చబ్ద సప్తమీ బహువచనాంత తస్మిన్ తయో తేషు కర్మసు నకారాంత నపుంసకలింగ కర్మన్ శబ్ద సప్తమీ బహువచనాంత కర్మణి కర్మణో కర్మసు ఇదానీ శ్లోకపునశ్చరణం నచ మాం తాని కర్మాణి నిబద్ధనంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు ఇదానీ దశమ శ్లోక మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. పదో శ్లోకం శంకరభాష్యం. కారణం ఏంటంటే శంకరభాష్యం యొక్క మనకు ఆధారం మోక్షానికి మూడు మార్గాలు, వాటినే ప్రస్థానత్రయం అంటారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మూడుకి భాష్యం రాశారు శంకరుల వారు. బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు అధ్యయనం చేయడం కష్టం, కానీ భగవద్గీత అధ్యయనం చేయడం సులభం. అంచేత స్వామివారు మనకు అందించినటువంటి శంకరభాష్యం మనకు మార్గదర్శకం కనుక పదో శ్లోకంలో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. దానికి శంకరభాష్య విశేషం చాలా అద్భుతంగా చెప్పారు. నా అధ్యక్షతలో ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తున్నది కనుక ఆ జగత్తు అంతా కూడా పరిభ్రమిస్తూ ఉంటుంది. మయా అధ్యక్షేణ సర్వత దృశ్యమాత్ర స్వరూపేణ అవిక్రియాత్మన అధ్యక్షేణ మయా మమ మాయా త్రిగుణాత్మిక అవిద్యాలక్షణ ప్రకృతి సూయతే ఉత్పాదయతి సచరాచరం జగత్తు. తథాచ మంత్రవర్ణ ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూత అధివాస సాక్షి చేత కేవలం నిర్గుణశ్చేతి శ్వేతాశ్వరోపనిషత్ వచనం శ్లోక ప్రమాణం. హేతునా నిమిత్తేన అనేన అధ్యక్షత్వేన కౌంతేయ జగత్ సచరాచరం వ్యక్తావ్యక్తత్వం వ్యభ్రవర్తతే సర్వావస్థాసు దృశికర్మత్వాపత్తి నిమిత్తాహి జగత సర్వా ప్రవృత్తి అహమిదం భోక్ష్యే పశ్యామీదం శృణోమీదం సుఖమనుభవామి దుఃఖమనుభవామి తదర్థమిదం కరిష్యే ఇదం జ్ఞాస్యామి ఇత్యాద్యా అవగతినిష్టా అవగత్యవసరానేవ యో యహ అస్యాధ్యక్ష పరమే వ్యోమన్ తైత్రీయ బ్రాహ్మణుడు పరిషత్ ఇత్యాదయశ్చ మంత్రాః ఏతమర్థం ప్రదర్శయంతి. తతశ్చ ఏకస్య దేవస్య సర్వాధ్యక్షభూతచైతన్యమాత్రస్య పరమార్థతః సర్వభోగాన్ అభిసంధినః
అన్యస్య చేతనాంతరస్య అభావే భోక్తురన్యస్య అభావాత్ కిం నిత్త కిం నిమిత్త ఇయం సృష్టి ఇత్యత్ర ప్రశ్న ప్రతివచనే అనుపపన్నే కో అధ వేదకైహ ప్రవోచత్ కుత ఆజాత కుత ఇయం విసృష్టి ఇత్యాది మంత్రవర్ణేభ్యః దర్శితం చ భగవత అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ఇతి. అన్ని విషయాల్లోనూ సాక్షీభూత స్వరూపంతో ఉన్నటువంటి వికారరహిత ఆత్మ అయినటువంటి నా అధ్యక్షతలో త్రిగుణాత్మకము అవిద్యాలక్షణమైనటువంటి నా మాయ ప్రకృతి చరాచర జగత్తును సృష్టిస్తుంది. నా మాయయే ప్రకృతి. ఒకే దేవుడు సర్వభూతములో ఎందు దాగి ఉన్నాడు. అతడు సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్ముడు, కర్మాధ్యక్షుడు, సర్వభూతాధివాసుడు, సాక్షి, చేతనుడు, కేవలుడు, నిర్గుణుడు అని శ్వేతాసురోపనిషత్తు ప్రామాణికం. నేను అధ్యక్షుడైన కారణంగా అర్జున, చరాచర సహితమైన వ్యక్తావ్యక్తమైన జగత్తు అన్ని అవస్థల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది. లోకంలో అన్ని ప్రవృత్తులు ఉంటుంటాయి కదా. నేను ఇది తింటాను, చూస్తున్నాను, వింటున్నాను, ఈ సుఖం అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నాను, అందుకోసం ఇది చేస్తాను. ఇవన్నీ కూడా సాక్షి చైతన్య విషయాలు. జ్ఞానాన్ని అనుసరించేవి జ్ఞానంలో పరివేశించేవే. ఈ జగత్తుకు అధ్యక్షుడు పరమాకాశంలో సంచరిస్తుంటాడు. పరమాకాశమే ఆయన తత్వం అని తైత్తిరీయ బ్రహ్మణ పురుషత్ చెప్తోంది. అంతటికీ అధ్యక్షుడై చైతన్యమతుడైన దేవుడు ఒకడే. ఆయన వాస్తవంలో సమస్త భోగాలతో సంబంధం లేనివాడు. అతడుగాక మరొక చైతన్యం లేదు కనుక మరొక భోక్త లేడు. మరి సృష్టి ఎవరికోసం? ఈ విధమైన ప్రశ్నకు కానీ సమాధానానికి కానీ అవకాశం లేనే లేదు. ఇది తెలిసిన వాడెవరు? ఎవరు చెప్తారు ఈ విషయాన్ని? ఈ సృష్టి ఎక్కడి నుంచి, ఎందుకోసం? అదే తైత్రీయోపనిషత్తు మంత్రాలు, తైత్రీయ బ్రాహ్మణ ఉపనిషత్తు బ్రాహ్మణ మంత్రాలు. అజ్ఞానం జ్ఞానానికి అప్పింది, అందుకే ప్రాణుడు మోహం చెందుతున్నారు అని భగవానుడు కూడా చెప్పాడు. అది పదో శ్లోకానికి ఉన్నటువంటి విశేషమైన శంకరభాష్య తత్వం. ఇప్పుడు మనం మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే పదవిభాగ. కౌంతేయ ప్రథమం, అధ్యక్షేణ ద్వితీయం, మయా తృతీయం. మయా ప్రారంభం చేయాలి శ్లోకంలో. ప్రథమపదం మయా. మయా ప్రథమం, అధ్యక్షేణ ద్వితీయం, ప్రకృతి తృతీయం, సూయతే చతుర్థం, సచరాచరం పంచమం, హేతునా షష్ఠం, అనేన సప్తమం, కౌంతేయ అష్టమం, జగత్ నవమం, విపరివర్తతే దశమం. దశపది అయం శ్లోక. పునః పరిగణయామః. మయా ప్రథమం, అధ్యక్షేణ ద్వితీయం, ప్రకృతి తృతీయం, సూయతే పంచమం చతుర్థం, సచరాచరం పంచమం, హేతునా షష్ఠం, అనేన సప్తమం, కౌంతేయ అష్టమం, జగత్ నవమం, విపరివర్తతే దశమం. దశపది అయం శ్లోక. ఇదానీ అన్వయక్రమ. కౌంతేయ అధ్యక్షేణ మయా ప్రకృతి సచరాచరం సూయతే అనేన హేతునా జగత్ విపరివర్తతే. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. కౌంతేయ అధ్యక్షేణ మయా ప్రకృతి సూయతే, అధ్యక్షేణ మయా సచరాచరం, అధ్యక్షేణ మయా ప్రకృతి సచరాచరం సూయతే ప్రథమాంశ. అనేన హేతునా జగత్ విపరివర్తతే ద్వితీయాంశ. పదార్థోక్తి. కౌంతేయ అర్జున, అధ్యక్షేణ, అధ్యక్షుడు అంటే ఎవరు? నిర్వాహకుడు, అందరిపై అధిపతి, అందరిపై అధికారం కలిగినవాడు, అన్నిటినీ నిర్వహించేవాడు, అన్నిటికీ బాధ్యత వహించేవాడు, ఆయన అధ్యక్షుడు అంటే. ఇక్కడ భగవంతుడే అధ్యక్షుడు. అటువంటి అధ్యక్షుడనైనటువంటి మయా నాచేత ప్రకృతి ప్రకృతి సచరాచరం సచరాచరం జగత్ అని అర్థం అన్నమాట. సచరాచరం జగత్, చరాచర జీవులతో కూడిన జగత్తును సూయతే సృష్టిస్తున్నది. జగత్తును ప్రకృతి సృష్టిస్తుంది. దానికి అధ్యక్షులు ఎవరు ఈ కార్యక్రమానికి? భగవంతుడే. భగవంతుడి యొక్క అధ్యక్షతలో ప్రకృతి చరాచర జీవులను సృష్టిస్తున్నది. ఇది ఒక భాగం. రెండవది ఏంటంటే
అనేన హేతున జగత్ విపరివర్తతే. కేవలం ఈ కారణం వల్లనే జగత్తు అంటే జగత్తులో ఉన్న చరాచర జీవులు విపరివర్తతే, జగత్తు విపరివర్తతే విశేషంగా పరివర్తనం చెందుతూ ఉన్నది. జననం మరణం, మళ్ళీ మరణం జననం, ఇలాంటి ఒక విశేషమైన పరిణామం జరుగుతుంది, మార్పు జరుగుతుంది. పుట్టడం గెట్టడం అనే విశేషమైన మార్పులతో జగత్తు చంచలంగా ఉంటుంది. పునఃపరిశీలయామ. కౌంతేయ అర్జున, అధ్యక్షేణ మయా, నిర్వహించేటటువంటి నా చేత ప్రకృతి అంటే ఏమిటి? పంచభూతాత్మకమే. పృథ్వీ, ఏప్తేజ, వాయువు, ఆకాశ సముదాయం, పంచమహాభూతాలతో కూడినటువంటి ప్రకృతి. సచరాచరం చరాచర జీవులతో కూడినటువంటి జగత్తును సూయతే సృష్టిస్తున్నది. అనేన హేతున ఈ కారణం చేత జగత్ విపరివర్తతే. జగత్తు అంటే ఈ లోకం పరిణామం చెందుతుంది, పుట్టడం, పెరగటం, నశించటం, ఇది ఒక పరిణామక్రమం. అర్జున, అన్నిటికీ అధిష్టాతను, అధినేతను అనేటువంటి నా నిర్వహణలో ప్రకృతి చరాచర జీవులను సృష్టిస్తూ ఉన్నది. ఆ కారణం వల్లనే ఈ సంసార చక్రం అంటే జ్ఞానమరణ వలయాలు పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మయా అధ్యక్షేణ అని చెప్పడంలో సృష్టిస్థితి లయములకు కారణభూతుడు అని అర్థం. అంటే ఆయన నుంచే ఉత్పత్తి అవుతుంది, స్థితి కూడా ఆయనే కారణం, స్థితికి కూడా లయత్వానికి కూడా ఆయనే కారణం. అది విశేషమైన అధ్యక్షత. ఉదాహరణకు రైతు యొక్క పర్యవేక్షణలో భూమికి విత్తనాలతో సంబంధం ఏర్పడుతుంది. భూమి ఆ బీజ లక్షణాలను బట్టి వేరువేరు మొక్కలను సృష్టిస్తుంది, వేరువేరు మొక్కలు రావడానికి కారణమవుతుంది. అదేవిధంగా భగవంతుడు తన పర్యవేక్షణలో సకల బీజములకు ప్రకృతి రూపంగా సంబంధం ఏర్పరుస్తాడు. ఈ విధంగా జడచేతన సంయోగం కలగటం వల్ల ఈ ప్రకృతి సమస్తం అంటే చరాచర జగత్తు ఆయా కర్మానుసారం విశిష్టమైనటువంటి జన్మలలో, సామాన్య విశిష్ట జన్మలలో ఏర్పడుతూ ఉంటారు, రకరకాలుగా పుడుతూ ఉంటారు. కేవలం అవగాహన కోసం ఈ పోలిక చెప్పారు, కానీ ఇది సామాన్యమైన పోలిక మాత్రమే. కారణం రైతు స్వల్పమైన శక్తి గలవాడు, ఒకచోట మాత్రమే ఉంటాడు. కానీ భగవంతుడు అలా కాదు కదా, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. అంచేత ఆయన యొక్క శక్తి విశేషమైనది. ఆయన యొక్క విశేషమైనటువంటి శక్తిని స్ఫూర్తిగా పొంది ప్రకృతి సమస్త జగత్తును ఉత్పత్తి చేస్తున్నది అనే విశేషం ఇక్కడ చెప్పారు. ఈ కారణం చేతనే సంసార చక్రం అంటే జగత్తు పరిభ్రమిస్తున్నది అంటే ఏమిటి? ప్రకృతి యొక్క కర్తృత్వం ఏమిటి? జగత్ సృష్టి, అలాగే స్థితి లయ, ఈ సమస్త కార్యాలు జరుగుతున్నాయి. వీటికి కారణం, వీటి యొక్క పర్యవేక్షణ ఎవరిది? భగవంతుడే పర్యవేక్షణ చేస్తుంటాడు వీటి విషయంలో. ఈ సకల జీవులను అన్నిటినీ వేరువేరు స్వరూపాలతో నేను సృష్టిస్తున్నాను అని భగవంతుడు ఇతపూర్వం చెప్పాడు. ఇప్పుడు ప్రకృతి సృష్టిస్తోంది అని ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి ఈ వైవిధ్యం అంటే భగవంతుడి నిర్వహణలో జరుగుతుంది కార్యక్రమం. కార్యక్రమం జరిగేది ఆయన యొక్క నిర్వహణలో, ఆయన యొక్క అధ్యక్షతలో. కానీ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యతతో చేసేది ఎవరు? ప్రకృతి. దానికి ప్రకృతే కారణమవుతుంది. సకల కార్యాలను నెరవేరుస్తుంది ప్రకృతే. ప్రకృతికి చైతన్యం ఉందా? మరి లేనప్పుడు ఎలా చేయగలదు అంటే
ప్రకృతికి చైతన్యాన్ని కల్పించిన వాడు భగవంతుడే. అందుకనే మనకు 8వ శ్లోకంలో ఏం చెప్పారు, ఈ అధ్యాయంలో 8వ శ్లోకంలో పరమాత్మ అదే విశేషాన్ని చెప్పారు. ప్రకృతిం స్వాం అవస్ట్రభ్య, ప్రకృతిం స్వాం అవస్ట్రభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతిర్వశాత్ అని చెప్పారు. తమ తమ స్వభావాలను బట్టి పరతంత్రమైనటువంటి సమస్త జీవులను కూడా నా ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి యొక్క కర్మలను అనుసరించి సృష్టిస్తున్నాను వివిధ జన్మలలో అనే విశేషాన్ని అక్కడ చెప్పారు స్వామి. ఆ విషయాన్ని గమనించాలి. ప్రకృతి ఇక్కడ కారణమవుతుంది, భగవంతుని యొక్క సహాయం ఉంది కనుకనే ప్రకృతి ఆ పని చేయగలుగుతుంది. నా అధ్యక్షతన ప్రకృతి జగత్తును సృష్టిస్తోంది అని చెప్తున్నారు కదా స్వామి. అంటే రెండింటిని బట్టి కూడా భగవంతునికి కర్తృత్వం ఉన్నది, అకర్తృత్వము ఉన్నది. కర్తృత్వం నిర్వహణ, అకర్తృత్వం సృష్టిస్థితి లయ సృష్టిస్థితిపై కారకత్వం. ఆ కారకత్వంలో ఆయనకు ఎటువంటి నిమగ్నత లేదు, అది ఇక్కడ విశేషం. అంటే రెండు వాక్యాలకు కూడా ఒకే రకమైనటువంటి భావాన్ని మనం చెప్పుకోవాలి. నా అధ్యక్షతలో ప్రకృతి జగత్తును సృష్టిస్తున్నది అనే విశేషమైన విషయాన్ని ఇక్కడ స్వామి చెప్పారు. సృష్టిస్తున్నది ప్రకృతి, ఆధ్వర్యం భగవంతుడిది. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తిని పొంది ప్రకృతి సృష్టిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే సృష్టించగలదా? ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న సద్వరూపాల గురించి తెలుసుకుందాం. మయా దకారాంత త్రిశులింగేశ్వర స్వరూప అస్మశబ్ద తృతీయకృతినాంత మయా ఆవాభ్యాం అస్మాభి అధ్యక్షేణ అకారాంతంగా అధ్యక్ష శబ్ద తృతీయకృతినాంత రామశబ్దవత్ రామేణ రామాభ్యాం రామై తద్వత్ అధ్యక్షేణ అధ్యక్షాభ్యాం అధ్యక్షై ప్రకృతి ఇకారాంతస్త్రీలింగ ప్రకృతి శబ్ద ప్రథమేకచనంత ప్రకృతి ప్రకృతి ప్రకృతయ సూయతే ఆత్మనేపది వర్తమాని లట్ ప్రథమపురుష ఏకచనంత సూయతే సూయేతే సూయంతే సచరాచరం చరాచర చరాచరేణ సహా వర్తతే ఇది సచర సచరాచరం అకారాంతరాపృంగ ప్రథమైకచనంత సచరాచరం సచరాచరే సచరాచరాణి హేతునా ఉకారాంత పుంలింగ తృతీయకచనంత హేతునా హేతుభ్యాం హేతుభి అనేన మకారాంత నపుంసకంగా ఇదం శబ్ద తృతీయకచనంత అనేన ఆభ్యాం ఏభి కౌంతేయ అకారాంత పుంలింగ సంబోధన ప్రథమైకచనంత హే కౌంతేయ హే కౌంతేయో హే కౌంతేయా జగత్ తకారాంత నపుంసకృంగ ప్రథమైకచనంత జగత్ జగతీ జగంతి పరివర్తతే ఆత్మనేపద ప్రథమపురుష వర్తమాని రట్ ప్రథమపురుష ఏకవచనంత పరివర్తతే పరివర్తేతే పరివర్తంతే. ఇదానీ శ్లోక పునశ్చరణం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. పునర్మిరామ ఆగామిని కార్యక్రమే ఏకాదశ శ్లోకస్య తథైవ ద్వాదశ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.